టీడీపీ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ వీమిలి తారక ఫ్యాన్స్ అధ్యక్షుడు నాగోతి శివాజీ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా కుటుంబ సభ్యులు కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. నాగోతి శివాజీ 27వ జన్మదినం సందర్భంగా కళానగర్లో తన నివాసం వద్ద శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వేడుకలను జరుపుకున్నారు. కోవిడ్ లాక్డౌన్ కారణంగా ప్రజలతో పాటు పాత్రికేయులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని నిజాలను నిర్భయంగా చెప్పే పాత్రికా సోదరులకు తన జన్మదినం సందర్భంగా నిత్యవసరాలు పంపిణీ చేసి పాత్రికేయుల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు నాగోతి శివాజీ ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సన్ఫ్లవర్ వికలాంగుల ఆశ్రమం వైజాగ్ ఓల్డేజ్ హోంలో ఉంటున్న వికలాంగులు వృద్ధులకు 50 మందికి పాలు రొట్టె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగోతి రాము, నోడగల భవానీ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగోతి శివాజీ, విశాఖ జిల్లా తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చారు. ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది మీడియా సోదరులందరూ ఎవరు గుర్తించక వాళ్ళని మేము నా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేశాను. అలాగే వాళ్ళకి ప్రతి ఒక్కరూ చేయొచ్చి నిత్యావసర సరుకులు అది అందజేస్తారని నా ఒక విన్నపం. ఇంట్లోనే ఉండి కరోనా చాలా మధురవాడ ప్రాంతంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ చాలా ఎక్కువగా ఉంది. మీరందరూ కూడా దూరం వేసి పాటించి మాస్కులు ధరించి శానిటైజర్ వేసుకొని ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి నా పుట్టినరోజు తెలిసిన వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయి నాగోతి శివాజీ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కానీ పార్టీ కార్యకర్తలు నాయకులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే గత 5 నెలల నుంచి ఈ కరోనా మహమ్మారిని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా మిత్రుల గురించి వాళ్ళు ఈ లాక్డౌన్ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు పడి ఆ కరోనా బారిన పడినా సరే వాళ్ళ గురించి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. వారు ఎలా ఉన్నారో వాళ్ళు ఎలా బతుకుతున్నారని కూడా ఎవరు చూడలేదు. ఈ నిమిత్తం మా శివాజీ పుట్టినరోజు సందర్భంగా మాకు కోసం లేదో చిన్న వృత్తపక్షాయంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. వారిని అలాగే ప్రభుత్వం కూడా వారి గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఎందుకంటే మీడియా మిత్రులను రాత్రి పగలనుకుంటే ఏమో లేదు జరిగినా సరే బావి ప్రపంచాన్ని తెలియజేసేది జర్నలిస్ట్ సోదరులు మీడియా మిత్రులు వీరే కాబట్టి వాళ్ళు ప్రభుత్వం మరొకసారి వాళ్ళ గురించి ఆలోచించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన 50 మందికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా శివాజీ నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆయురారోగ్య భాగ్యాలతో భగవంతుడు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేశాను.